స్వాతంత్రం వచ్చింది, స్వార్థం పెరిగింది, సంపదలు పెరిగాయి, స్నేహానుబంధాలు ఆప్యాయతనురాగాలు తగ్గాయి. దీని కారణంగా ప్రకృతి కూడా మనపై కోపించి కనికరం లేకుండా కర్కశంగా ఆపదలు సృష్టిస్తుంది, ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పుతోంది. దానిని మనం ఎదుర్కోవాలంటే మన అనుబంధాలు పెరగాలి, పూర్వ వైభవం మనలో కనిపించాలి, ప్రకృతి పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల అవగాహన, సోదరా సోదరి అన్యోన్య అనుబంధాలు, మనం పాడుకునే దేశభక్తి గీతాల భావాలు, చదువుకునే చదువుల సారం గ్రహించాలి, స్వార్థం విడనాడాలి, మనలో ఐక్యత పెరగాలి, దేశం మనకేమిచ్చింది అనుకోకుండా దేశానికి మనమేమిచ్చాం అని భావించాలి, హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకొని మెలగాలి. అప్పుడే సమస్యలన్నీ సమిసిపోయి మన ఘన భారతదేశ ఖ్యాతి పెరుగుతోంది, సమాజం సుఖశాంతులతో వెలుగుతోంది. ఆ భావాలను వ్యక్తపరిచేదే ఈ చిన్నారులు చేసిన ప్రయత్నం. 200 సంవత్సరాలకు పైగా బానిసత్వం, లక్షల మంది ప్రాణత్యాగం, కోట్ల మంది ప్రజల నిరీక్షణ, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావులందరికీ ఇవే మా వందనాలు. ఒక వ్యక్తికి వస్తే కోపం, అదే కోపం ఒక దేశ ప్రజలందరికీ వస్తే ఉద్యమం, అదే ఉద్యమం ఉప్పెనగా మారి స్వేచ్ఛ కోసం పోరాడితే అదే ఆ దేశపు స్వాతంత్ర్యం. ఈ సరైన మార్పు వచ్చి అభివృద్ధి జరగాలని ఆశిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.